పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా నాయకులకు అండగా ఉండే విధంగా, అదేవిధంగా ప్రజా సమస్యలు కూడా పరిష్కరించే పనిలో భాగంగా ఈరోజు పుంగనూరు పట్టణానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అందరిని కూడా కలుసుకొని ఏ సమస్యలు ఉన్నా కూడా వాటి అన్నింటినీ కూడా ఒక ఎంపీగా పరిష్కరించే విధంగా కూడా కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. రాష్ట్రంలో మనం వినుకొండలో చూసాము, ఇది వరకు కూడా చూసాము, వినుకొండలో పట్టపగులే రెండు చేతులు నరికేసి మెడ నరికేసి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిని ఏ విధంగా చంపారో ఈరోజు అందరూ కూడా చూశాను. చాలా దారుణమైన విషయం. అదేవిధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు ఇల్లులు కొట్టేయడము, కార్యకర్తలపైన దాడులు చేయడము, వాళ్ళు కేసులు పెట్టాలని పోతే మరీ తిరిగి వాళ్ళపైనే కేసులు పెట్టించడము, ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేయడము, ఇవన్నీ కూడా ఒక చెడ్డ వరవడిగా ఈరోజు తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ. ఇది సరైన పద్ధతి కాదు. ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండే పరిస్థితి ఉండదు. కానీ ఇలాంటి వాటికి బీజం వేస్తే రేపు పరిస్థితులు దారుణంగా మళ్ళీ ఈ ఫ్యాక్షన్ గొడవలు, మళ్ళీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంత ఘోరంగా ఉన్నిందో ఫ్యాక్షన్ గొడవలు ఇవన్నీ కూడా ఆ విధంగా దారితీసే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటివన్నీ లేకుండా కూడా శాంతియుతంగా ఈరోజు పరిపాలన జరపాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం పార్టీని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఎప్పుడు కూడా కాలం ఒకే విధంగా ఉండదు, ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. ఆ రోజు మళ్ళీ అందరూ కూడా మీ పార్టీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చదువు చూడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. వాళ్ళు తీసుకుంటారు, మేము కూడా తీసుకోవాలి. అప్పో అప్పటి ఎందుకు వాళ్ళు తీసుకుని వాళ్ళు తీసుకుంటారు.
మిగతాళ్ళతో కూడా మాట్లాడండి, మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి ఈరోజు రేపు ఉంటా కూడా మాట్లాడండి. పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా నాయకులకు అండగా ఉండే విధంగా అదేవిధంగా ప్రజా సమస్యలు కూడా పరిష్కరించే పనిలో భాగంగా ఈరోజు పుంగనూరు పట్టణానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అందరిని కూడా కలుసుకొని ఏ సమస్యలు ఉన్నా కూడా వాటి అన్నింటిని కూడా ఒక ఎంపీగా పరిష్కరించే విధంగా కూడా కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. రాష్ట్రంలో మనం వినుకొండలో చూసాము, ఇది వరకు కూడా చూసాము, వినుకొండలో పట్టపగులే రెండు చేతులు నరికేసి మెడ నరికేసి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిని ఏ విధంగా చంపారో ఈరోజు అందరూ కూడా చూసాను. చాలా దారుణమైన విషయం. అదేవిధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు ఇల్లులు కొట్టేయడము, కార్యకర్తల పైన దాడులు చేయడము, వాళ్ళు కేసులు పెట్టాలని పోతే మరీ తిరిగి వాళ్ళపైన కేసులు పెట్టించడము, ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేయడము, ఇవన్నీ కూడా ఒక చెడ్డ పొరుగుడిగా ఈరోజు తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ. ఇది సరైన పద్ధతి కాదు. ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండే పరిస్థితి ఉండదు, కానీ ఇలాంటి వాటికి బీజం వేస్తే రేపు పరిస్థితులు దారుణంగా మళ్ళీ ఈ ఫ్యాక్షన్ గొడవలు మళ్ళీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంత ఘోరంగా ఉన్నిందో ఫ్యాక్షన్ గొడవలు ఇవన్నీ కూడా ఆ విధంగా దారితీసే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటివన్నీ లేకుండా కూడా శాంతియుతంగా ఈ రోజు పరిపాలన జరపాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం పార్టీని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఈ ఎప్పుడు కూడా కాలం ఒకే విధంగా ఉండదు, ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. ఆ రోజు మళ్ళీ అందరూ కూడా మీ పార్టీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చదువు చూడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. మిగతా వాళ్ళతో కూడా మాట్లాడండి, మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి ఈరోజు రేపు ఉంటా కూడా మాట్లాడండి. Thank you.
పక్కన జమా